బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. నా ఆఫీస్ చుట్టూ వైసీపీ గుండాలు, వైసీపీ క్రిమినల్స్ అందరూ రెడీగా ఉన్నారు నా ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయడానికి. ఆ రోజే నేను పారిపోకుండా నా ఆఫీస్ లో ఉన్నాను. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఏంటి? మేము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారా లేదా మీరు నిర్ణయించుకోండి. మేము గెలిచిన రోజున మీకు దమ్ము ఉంటే మీ ఇళ్లల్లో మీ ఆఫీసులో మీరు ఉండండి. నేను చూపిస్తాం మేమేంటో. నేనే మర్చిపోలా. కైకలూరు నియోజకవర్గంలో మా జన సైనికుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో మాకు బాగా తెలుసు. ఒక్కొక్కరిని ఏ మేరకు మీరు కేసులు పెట్టారో, హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మీరు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో అనంతపురంలో మా ఎస్సీ నాయకుల మీద దాడులు చేస్తారు, ఇక్కడేమో మా క్యాడర్ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఒకవైపేమో దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి మీరు ఊరేగింపులు చేస్తారు, 10,000 మంది వైసీపీ నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గుండెల నిండుగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని కొట్టుకునే గుండె మాది. రాజ్యాంగాన్ని సమూలంగా గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఉన్న పార్టీ మాది. మీరు ఇలాంటి ప్రజల్ని కులాల పరంగా వర్గాల పరంగా విడగొడితే చూస్తూ కూర్చునే పార్టీ కాదు మేము. అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెలో నింపుకున్న పార్టీ మాది. క్షమించాలి. ఒక గంట ఆలస్యమైంది రావడానికి, గంట కాదు 2 గంటలు ఆలస్యమైంది. ముక్కు అనగానే ఇలా చూపిస్తాం. అలా కైకలూరు అంటే 25 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది, ఇట్లా రావాల్సి వచ్చింది. అందుకు మాకు 2 గంటలు పట్టింది. ఒక రోడ్డు వేయలేడు ముఖ్యమంత్రి, రోడ్డు వేయలేవు. నువ్వు కూర్చొని మళ్ళీ ఓటు వేయాలి, 175కి 175 రావాలని ఎలా వస్తాయి? ఓ వంతినేలేకపోయా నువ్వు? పెద్దింట్లమ్మ ఆలయం సంబంధించిన నువ్వు వంతినేయలేకపోయావు? 42 గ్రామాలకి ఇబ్బంది గురి చేస్తా ఉన్నావు. 2016లో 14 కోట్ల రూపాయలతోటి ప్రారంభించాల్సిన ఈ వంతిన ఖర్చు ఇప్పటికి 80% పూర్తయింది. ఒక బ్రిడ్జి నిర్మించలేవు. నువ్వు వచ్చి 2024లో ఓట్లు ఎలా అడుగుతావు కైకలూరు ప్రజల్ని? నువ్వు మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేస్తా ఉంటే, ఎమ్మెల్యే కొడుకు వచ్చి దౌర్జన్యాలు చేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటావా మేము? చెప్తాం మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుకు కూడా భవిష్యత్తులో చెప్తాం. మీరు పడిన దెబ్బ, మీరు కొడుతున్న దెబ్బ మేమే మర్చిపోలా. చూపిస్తాం మీకు భవిష్యత్తులో. మాకు వారసత్వపు రాజకీయాల మీద మాకు ఇబ్బంది లేదు, కానీ వారసత్వం ఉంది కదా అని చెప్పి, ఎమ్మెల్యే కొడుకుని కదా అని చెప్పి మీరు కిరాయి మూకలను పెట్టుకొని పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే, ఇదే పోలీస్ స్టేషన్లో జనసేన టీడీపీ వచ్చిస్తే ఇదే పోలీస్ స్టేషన్లో మీకు పెడతాం పంచాయతీలు పెట్టిస్తాం, బలంగా లైవ్ షో పెట్టిస్తాం ఫేస్బుక్లో మీ మీద. కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు మీకు, మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుక్కి. ఏదైనా మాట్లాడితే దాడులు, బాధితులుగా చెప్పుకుందామంటే మళ్ళీ బాధితులపైనే కేసులు పోలీస్ స్టేషన్లో. ఇది పోలీస్ శాఖ మీద చాలా అపారమైన గౌరవం ఉంది. పోలీస్ శాఖ వారిని మరి పని చేయనిస్తే కదా మీరు, చేయనిస్తాం మేము. ఆంధ్రప్రదేశ్కి రూల్ ఆఫ్ లా, మీరు ఏ పోలీసులు అయితే ఇబ్బంది పెట్టారో అదే పోలీసుల చేత మీకు మక్కలు ఇరగ కొట్టేలా మేము చేయిస్తాం మీకు.